సినీ నటుడు బాబుమోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించినప్పటికీ ఊహించిన విధంగా బాబుమోహన్ పేరును బీజేపీ మూడో లిస్టులో ఖరారు చేసింది. ఆంధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. తన పేరు మొదటి లిస్టులో చేర్చకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన బాబుమోహన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అతను స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబుమోహన్ పేరు ఖరారు కావడం, నామినేషన్ వేయడం చక్కచక్కా జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రచారం కూడా జోరును పెంచారు. అయితే ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన అఫిడవిట్ లో బాబుమోహన్ ఆస్తులు అప్పులు వివరాలపై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆయన అఫిడవిట్ లో ఏముంది? బాబుమోహన్ సమర్పించిన అఫిడవిట్ లో ఆయన పేరు మీద చరాస్తులు 2,30,21,105, ఆయన సతీమణి పేర 5,67,672, ఇక ఆయన పేరు మీద స్థిరాస్తులు 67,96,667, ఆయన సతీమణి పేర 3,10,000 రూపాయలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నగదు 10,000 రూపాయలు, ఆయన భార్య వద్ద ఎలాంటి నగదు లేదని అందులో పేర్కొన్నారు. ఇక బాబుమోహన్ కు ఉన్న వ్యవసాయ భూముల విషయానికి వస్తే 10.50 లక్షలు, ఆయన భార్య పేరు మీద 11.25 లక్షల విలువైన వ్యవసాయ భూములున్నాయని తెలియజేశారు. వ్యవసాయేతర భూములు బాబుమోహన్ కు లేవు. ఆయన భార్య పేరు మీద 1.50 లక్షల విలువైన భూములున్నాయి. ఇక రెసిడెన్షియల్ భవనాల విషయానికి వస్తే ఆయన పేరు మీద 1,63,75,667 రూపాయలు, ఆయన సతీమణి పేరు మీద 1,61,25,000 రూపాయల విలువైన భవనాలున్నాయి. అవే కాకుండా పలుచోట్ల కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 15,77,933 రూపాయలు, ఆయన భార్య పేర 5,19,489 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలియజేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్ టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.